72 న్యూస్ కి స్వాగతం. నేను మీ దీపిక. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకత ఎందుకు వస్తుందన్న, ఒక ఎమ్మెల్యేను కోల్పోయామని, వారి కుటుంబానికి వ్యతిరేకత వస్తుందంటే ఆ నలుగురే కారణమని అన్నారు. ఆ నలుగురు ఎవరో వారిపై రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మండల రైతు బంధు సమాఖ్య అధ్యక్షుడు బాలరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. దుబ్బాక మండలానికి సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 2001 నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణ ఉద్యమ పార్టీలో మేమందరం క్రియాశీలకంగా పనిచేసినాం. వివిధ హోదాల్లో కూడా అందరూ కూడా పనిచేసిన వాళ్ళే. ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఈ టీఆర్ఎస్ పార్టీలో చాలా మంచి ఉద్యమమైన పార్టీ, మంచి నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. కాకపోతే స్థానికంగా వచ్చేసరికి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరినీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు ప్రవర్తిస్తూ, మాకు ఇక్కడ జరుగుతున్న ప్రజలకు మేము పోయి ఇంత సీనియర్గా ఉండి కూడా మేము ఈ తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలని కనీసం ప్రజలకు వాళ్ళు చెప్పట్లేదు, మమ్మల్ని చెప్పనివ్వట్లేదు. కనీసం ఏమొస్తుంది, ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనే ఒక ఉద్దేశం కూడా కల్పించడం లేదు. ఇందులో భాగంగానే గత పోయిన అన్ని ఎలక్షన్లలో కూడా ఎంపీటీసీ బిఫామ్ పార్టీ గుర్తున్నటువంటి ఎలక్షన్లలో కూడా చాలా దెబ్బలు తగిలినాయి. మనకు పోయిన మున్సిపల్ ఎన్నికలకు కూడా పార్టీ ఘోర పరాజయానికి పాలైంది. ఇక ముందు కూడా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ కూడా అటువంటి పరిస్థితి ఏర్పడద్దు, మనకు పోయినసారి కన్నా ఈసారి మెజార్టీ తగ్గద్దు అనే ఉద్దేశంతో మేము పార్టీకి వ్యతిరేకం కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదు. కాబట్టి మేము ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కూడా దురదృష్టవశాత్తు మన వ్యాలేషన్ వస్తుంది రాబోముందు. పలు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశం ఏంటంటే, రేపు జరగబోయే ఉప ఎన్నిక గురించే. అయితే టీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉంటూ పార్టీకి తీరని ద్రోహం చేసిర్రు. వాళ్ళు చేసే ద్రోహం ఏందనేది సార్ కూడా గ్రహించలేదు. గత మన ఎమ్మెల్యే గారు గ్రహించక పార్టీ చాలా నష్టపోయింది. ఉన్న కార్యకర్తలు ఇప్పుడు మాజీ సర్పంచ్లు కానీ, ఎంపీడీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ దుబ్బాక మండలంలోని ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశానికి చేసిన అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాలు వందనాలు తెలుపుతూ, దివంగత నేత శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మరణానంతరం జరిగిన ఈ మొట్టమొదటి సమావేశంలో ఆయన మరణానికి కారణమైన కొద్దిమంది వ్యక్తులు, అట్లే ఆ నలుగురు అనే పేరు ప్రతి ఒక్క కార్యకర్త నోట్లో నాంటుంది కాబట్టి పార్టీ వారిపై క్రమశిక్షణ చర్య తీసుకొని వారిపై కార్యకర్తల ఫిర్యాదు మేరకు కఠిన చర్య తీసుకోవాల్సిందిగా అధిష్టానాన్ని అభ్యర్థిస్తూ, రాబో ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ ఎంబడే ఉంటే కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపు మేరకు కేసీఆర్ గారు ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని